కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే హిందీ రాష్ట్రాలు చాలా కీలకం. వాటిలో ఎన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే అంత సునాయాసంగా అధికారం చేజిక్కించుకోవచ్చు. అందులో యూపీ, బీహార్ తర్వాత మధ్యప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న భాజపా లోక్సభ సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో చింద్వాడా మినహా మిగతా 28 స్థానాలు దక్కించుకున్న కమల దళం ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. మరోవైపు అసెంబ్లీ పోర్లో చతికిల పడిన హస్తం పార్టీ సార్వత్రిక సమరంలోనైనా సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో మొత్తం 29 స్థానాలకు మొదటి 4 విడతల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలకు ప్రచారానికి వీలైనంత ఎక్కువ సమయం ఉండడం వల్ల ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఈ విషయంలో అధికార భాజపా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ పై కన్నేసింది. 4.5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న భాజపా లోక్సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రధానంగా ప్రధాని మోదీ మానియాను బలంగా నమ్ముకుంది. మోదీ విజన్, అభివృద్ధి విషయంలో నిబద్ధత, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించడం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనికి తోడు మధ్యప్రదేశ్లో భాజపా సంస్థాగతంగా బలీయమైన స్థితిలో ఉంది. ఓబీసీ నాయకుడు మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా వెనుకబడిన వర్గాల ఓట్లను కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తోంది. అయోధ్యలో రామాలయం ప్రారంభం తర్వాత హిందూ ఓటు బ్యాంకు పెరగడం, లాడ్లీ బెహానా పేరుతో మహిళలకు ఆర్థిక సాయం, పేదలకు ఉచితంగా బియ్యం లేదా గోధుమల పంపిణీ వంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తోంది. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం, డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ప్రజలు రాష్ట్రానికి జరిగే మేలును కూడా ఓటర్లకు వివరిస్తోంది. ఇదే సమయంలో అంతర్గత విభేదాలు భాజపాకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. సీనియర్ నేతలమైన తమను కాదని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎం చేయడం, శివరాజ్ సింగ్ చౌహాన్, నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ విజయ్ వర్గీయ వంటి నేతల్లో అసంతృప్తిని రాజేసింది. కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు, దళితులపై దాడులు, నిరుద్యోగం, రైతుల సమస్యలు కూడా అధికార పార్టీకి సవాళ్లుగా మారాయి. అయితే అధికారంలో ఉండడం సహా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించడం భాజపాకు అనుకూల వాతావరణాన్ని కల్పించింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష లు బలంగా లేకపోవడం కూడా కమలం పార్టీకి వరంగా మారింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టినప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, భాజపా ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా కొద్ది నెలలకే ప్రభుత్వాన్ని కోల్పోయింది. జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన తర్వాత మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే ఇటీవల నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎంపీసీసీ అధ్యక్షుడిగా జీతూ పట్వారీ, ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్ ను నియమించింది. పట్వారికి ఓబీసీలో మంచి పట్టు ఉండగా గిరిజన నేతగా సింఘార్కు మంచి పేరు ఉంది. సీనియర్ నేతలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, సురేష్ పచోరి, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల మాజీ సీఎం కమల్నాథ్ భాజపాలో చేరతారనే ప్రచారం కాంగ్రెస్ క్యాడర్లో కొంత గందరగోళానికి దారితీసింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ నాయకులు ఐక్యత లేకపోవడం వంటి సమస్యలు కాంగ్రెస్ ను వెంటాడుతున్నాయి. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం, బీఎస్పీ పోటీలో ఉండడం కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా కనిపిస్తోంది. భాజపా ప్రభుత్వ వ్యతిరేక ఒట్టు, పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలను అస్త్రాలుగా మలుచుకుని పోరాటం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో కులగణన చేపట్టాలనే డిమాండ్ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణమాఫీ వంటి హామీలతో ముందుకెళ్తోంది. మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయాలని భాజపా, ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో జూన్ 4న తేలనుంది.